నెల్లూరు జిల్లా బుజ్జురెట్టుపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో శ్రీ మల్లికార్జున సమేత కామక్షతాయి ఆలయంలో శ్రావణవాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వరలక్ష్మి వ్రతం నిర్వహించారు దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు మహాలక్ష్మి స్వరూపాలుగా కనిపిస్తారు పూజలు వ్రతాలు ఉపవాసాలతో భక్తి లోకంలో మునిగిపోతారు అందులోనూ శ్రావణ మాసం అనగానే ముందు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంత కాదు ముత్తైదువులు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించి వ్రతాన్ని ఆచరించి ఈ నోమును నోచుకుంటారు వరలక్ష్మీదేవి సకల శుభాలను చేకూర్చి ఆరోగ్య అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగేలా తమ కుటుంబాలను చల్లగా చూస్తుందని మహిళలు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు